నుంచి 10 సంవత్సరాలు ఆయన 10వ వర్ధంతి. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ప్రతి తెలుగువారి గుండెల్లోనూ గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 5 సంవత్సరాల 3 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ ముఖ్యమంత్రి సాధించలేనటువంటి అనేక కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి. ఆయన చనిపోయినా కూడా ఆయన పెట్టినటువంటి అనేక పథకాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నటువంటి లక్ష్యం కానీ, అనేక కార్యక్రమాలు ఈరోజుకి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఏర్పడింది. అటువంటి ముద్ర రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో మరి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చనిపోయిన నాటి నుంచి అనేక ప్రజా పోరాటాలు చేస్తూ ప్రజలకి ఏ రోజు కూడా అతని సహాయ సహకారాలు కావాల్సినప్పుడు వెనకాడకుండా ముందుండి అనేక ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఆ రోజు చనిపోయిన తర్వాత ఆయన్ని చెప్పినటువంటి మాట కోసం ఆయన చనిపోయినప్పుడు చనిపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని ఇంటికొచ్చి ఓదారుస్తానని చెప్పినటువంటి మాట కోసం మరి అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో మరి విభేదించి ఆ పార్టీ వదిలి బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని స్థాపిస్తే మరి 2014 ఎన్నికల్లో ప్రతిపక్షం, మరి ఇప్పుడు 2019 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చిందంటే మరి అది పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాల ఘనత. ఈరోజు ఎవరో ఏమన్నా కూడా మరి రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పేరు పెట్టుకున్నటువంటి ఆ పార్టీ, ఆయన రక్తం పంచు పుట్టినటువంటి ఆయన కుమారుడు, మరి పేద ప్రజల సంక్షేమం కోసం, మరి గాంధీ గారి కళ్ళ కన్నటువంటి గ్రామ స్వరాజ్యం కోసం మరి ఈరోజు దాదాపు 140,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులుగా తీసుకుని అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి నుంచి మరి సచివాలయాలు ప్రారంభించి ప్రతి వ్యక్తికి మరి ప్రతి ఇంటికి వాలంటీర్ను నియమించి మరి వారి సమస్యలు తెలుసుకునే 72 గంటల్లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి పథకాన్ని అందిస్తానని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. మరి రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేనప్పటికీ మరి ఆయన ఆశీస్సులు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉండాలని చెప్పి, ఆయన ఇంకా 10 కాలాల పాటు ప్రజల గుండెల్లోనే కొలువై ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ మరి ఆయన పవిత్రమైనటువంటి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి, ఆయన కుటుంబ సభ్యులకి, రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి ఈరోజు వినాయక చవితి సందర్భంగా కోరుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కన్నా ఒక మానవతామూర్తిగా నాకు బాగా పరిచయం. ఎందుకంటే రాజకీయాల్లో ఒక పార్టీ అధికారంలో ఉండి ఇంకో పార్టీ శాసనసభ్యులో లేకపోతే వ్యక్తిలో వెళ్ళి కనుక వాళ్ళకున్నటువంటి సమస్యలను చెప్పినప్పుడు పూర్తిగా రాజకీయ కోణంతోనే చూసేటువంటి ముఖ్యమంత్రులు మనం చూసాం. ఆయన ఇక్కడ ప్రజలకి ఇంత ఇబ్బంది ఉంది, ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉందంటే ఆయన దృష్టికి తీసుకువెళ్తే అది ఏ సమస్య అయినా, ఎన్ని కోట్ల రూపాయల సమస్య అయినా నిజంగా ప్రజలకు ఇబ్బంది ఉంటే ఆయన అధికారులతో ఎంక్వైరీ చేయించుకుని ప్రతిపక్షం చెప్పారు, అధికారులు చెప్పారు అన్నటువంటి తారతమ్యాలు లేకుండా, అధికార పార్టీ వాళ్ళు చెప్పారన్నటువంటి తారతమ్యాలు లేకుండా ఆ సమస్యని పరిష్కరిస్తానికి చిత్తశుద్ధిగా ప్రజల కోసం పనిచేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని మళ్ళీ చూస్తామో చూడము, అటువంటి పరిపాలన చూస్తామో చూడము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన చావు అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రం 2 ముక్కలవటానికి కారణమైంది, అటువంటి మహానుభావుడు పోవడం వలన ఈ రాష్ట్ర ప్రజల
పరిస్థితులు చిన్నాభిన్నమైన రాష్ట్ర పరిస్థితులు చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఆయన పోతూ పోతూ మరి పులిబిడ్డ లాంటి కొడుకుని కానీ రాష్ట్ర ప్రజాని కానీ ఇచ్చెళ్లారు. మరి రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుబూటినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఆయన్ని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా 100% రాజశేఖర రెడ్డి గారి లక్షణాలతో ఆయన, మీకు ఉదాహరణకు చెప్తా, గన్నవరం కాన్స్టిట్యున్సీలో మరి పోలవరం కాలం మీద నీళ్లు లేవు, రైతులకి ఇబ్బందిగా ఉంది, నా దగ్గర మోటార్లు ఉన్నాయి, మరి నా మోటార్లు ఇస్తాను, కరెంటు బిల్లు ప్రభుత్వం కట్టాలని చెప్తే మరి ఆయన ప్రతిపక్ష శాసనసభ్యుడైన వల్లభనేని వంశీ మరి అసెంబ్లీలో కలిసి చెప్తే ఎమ్మటే 24 గంటల్లో విద్యుత్ అధికారులను పిలిచి నన్ను, పేర్నాని గారిని, ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని, మా ఎర్రగడ్డ వెంకటరావుని పిలిచి ఇట వల్లభనేని వంశీ గన్నవరం శాసనసభ్యుడు ఈ రకంగా రిప్రజెంటేషన్ ఇచ్చాడు, నీళ్లు కావాలని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు అని చెప్తే అక్కడ ఉన్నటువంటి మా పార్టీలోనే అవి మోటార్లు వంశీ అంటే వంశీయా లేకపోతే నానియా చిన్నయ్యా కాదు, అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది కలగకూడదు, ఎమ్మటే మరి విద్యుత్తు ఫ్రీగా ఇచ్చి రైతులను ఆదుకోమని చెప్పి ఎమ్మటే సంతకం పెట్టి మరి ఇచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని చెప్పి వెంకటరావు చెప్తే దాన్ని ప్రతి సంవత్సరం మరి అనధికారికంగా లిఫ్ట్లు పెట్టి మోటార్లు పెట్టుకోవటం తోడుకోవటం అలా కాకుండా డైరెక్ట్గా లిఫ్టే ప్రారంభించండి అని చెప్పి దాన్ని కూడా శాంక్షన్ చేసినటువంటి వ్యక్తి. అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని కాకుండా ప్రజల సమస్య ఒరిజినల్గా ఉంటే దాని మీద స్పందించేటువంటి గుణం రాజశేఖర రెడ్డి గారికి ఉంది. కాబట్టే మరి ఇన్ని పార్టీలు ఉన్నా, ఇన్ని రకాలు, ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉన్నా కూడా మరి రాజశేఖర రెడ్డి గారిని కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఆయన గుండెల్లో పెట్టుకుని ఆయన కుమారుడికి స్థానం కల్పించారు. కాబట్టి ఆయన లాంటి వ్యక్తి నభో నభవిష్యత్తి పుట్టరో మనం చూడమని చెప్పి నేను భావిస్తున్నాను.